ఢిల్లీ లిక్కర్ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? వారం రోజుల విచారణలో కవితను ఈడీ ఎలాంటి ప్రశ్నలు అడగబోతోంది? అరెస్ట్ ప్రకంపనల ప్రభావం లోక్సభ ఎన్నికలపై ఉంటుందా? ఇవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సో ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ ఢిల్లీ పరిణామాల విషయానికి వస్తే, నేటి నుంచి 7 రోజుల పాటు కవితను ఈడీ బృందం కస్టడీకి తీసుకోబోతోంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కవిత విచారణ జరుగుతుంది. లిక్కర్ కేసులో బినామీల గురించి, ఆప్కి 100 కోట్ల ముడుపుల గురించి ప్రధానంగా విచారించబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక కవితకు రోజు మెడికల్ టెస్టులు చేయాలని కోర్టు నిన్న ఆదేశించిన సంగతి మనకి తెలిసిందే. అలాగే విచారణకు కొన్ని కండిషన్లు కూడా పెట్టింది. విచారణ తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ములాఖత్కి అవకాశం ఉంటుంది. గంట పాటు రోజు కలిసే అవకాశం ఇస్తున్నారు కుటుంబ సభ్యులు. న్యాయవాదితో మాట్లాడే అవకాశం ములాఖత్లో ఉంటుంది. న్యాయ సలహా విషయంలో మాట్లాడేందుకు ఈ వెసులుబాటు ఉంటుంది. ఇక కాసేపట్లో కేటీఆర్, హరీష్ రావు సహా మరికొంతమంది పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. సాయంత్రం విచారణ ముగిశాక ములాఖాత్లో వీళ్ళంతా కూడా కవితను కలుస్తారు. సో కేసు కొలిక్కి వచ్చే వరకు కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉండబోతున్నారు. కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు ఈ కేసు విచారణ పురోగతిపై సమీక్షిస్తారు. ఇక కవితకు సపోర్ట్ గా ఢిల్లీలో అడ్వకేట్ టీమ్ ని సిద్ధం చేశారు కేసీఆర్. అన్ని విధాలుగా న్యాయ సలహాల కోసం సీనియర్లను అక్కడ ఉంచారు. ఇక రేపు ఈడీ విచారణకు కవిత భర్తతో పాటు వ్యక్తిగత సిబ్బంది కూడా హాజరు కావాల్సింది. దీనికి సంబంధించి ఇప్పటికే వారికి నోటీసులు కూడా ఇచ్చారు. కేటీఆర్, హరీష్ ఢిల్లీకి బయలుదేరారు. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ జ్యోతి మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్, ఇక రైట్ జ్యోతి, ప్రస్తుతం కవితకు సంబంధించి ఈ రోజు అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి? కేటీఆర్, హరీష్ ఢిల్లీ బయలుదేరినట్టుగా తెలుస్తోంది. సో ఏ సమయానికి అక్కడికి రావచ్చు? కొద్దిసేపటి క్రితమే జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటుగా హరీష్ రావు ఇద్దరు ముగ్గురు కూడా ఢిల్లీకి అయితే బయలుదేరారు. మరికొద్దిసేపట్లో కేటీఆర్ కూడా రానున్నారు. ఇంకా మరికొంతమంది నేతలు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే జీవన్ రెడ్డితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేశాము. ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతుంది. ఇది ఒక రాజకీయ కక్ష అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా పార్టీని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఒకవైపు జీవన్ రెడ్డి అయితే చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో 19వ తారీఖున దీనికి సంబంధించి వాదనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ముందుగానే వచ్చి ఒక మహిళను, అది కూడా ఒక ఎమ్మెల్సీను ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. మరొకవైపు హరీష్ రావుతో కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేశాము. అయినప్పటికీ కూడా ఆయన వెళ్ళిపోయినటువంటి ఆ పరిస్థితులు కనిపించాయి. మరికొద్దిసేపట్లోనే కేటీఆర్ కూడా రానున్నారు. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళనున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికీ 23వ తారీఖు వరకు కూడా కస్టడీకి కోరింది కాబట్టి ఈడీ పూర్తిస్థాయిలో కూడా విచారణలో 100 కోట్ల ముడుపులకు సంబంధించి కూడా విచారణ చేయనున్నారు. పూర్తిగా అక్కడ ఒకవైపు ఈడీకి కూడా కోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కూడా కేటీఆర్, హరీష్తో పాటుగా వ్యక్తిగత లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడించేందుకు వెసులుబాటును కల్పించింది కాబట్టి ఆ దిశగా అక్కడ కొంతమంది సీనియర్ లాయర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒకవైపు కేటీఆర్తో పాటుగా హరీష్ రావు, మరికొంతమంది సీనియర్ నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా అనిల్ కూడా సోమవారం విచారణకు హాజరు కావాల్సిందిగా సూచించడంతో పాటుగా వ్యక్తిగత సిబ్బందిని సైతం కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా ఒకవైపు చెప్పడంతో పూర్తిస్థాయిలో ఈ 7 రోజుల పాటు అసలు ఏ విధంగా ఈ 100 కోట్ల ముడుపులకు చెల్లించబడ్డాయి, వీళ్ళలో అంటే రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి కూడా కీలక పాత్ర, సూత్రధారి, కుట్రధారి కవితనే అంటూ కూడా పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి పూర్తిస్థాయిలో ఒకవైపు ప్రశ్నించనున్నారు ఈడీ. మొత్తంగా కూడా కొద్దిసేపటి తర్వాత కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్ళేటటువంటి ఆ పరిస్థితులు అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ జ్యోతి, డీటెయిల్స్ అందించినందుకు. ఇట్స్ ఆల్ అంతా కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ చేసినారని మేము భావిస్తున్నాం. బట్ ఎనీహో ఇప్పుడు వెళ్తున్నాము అక్కడ అడ్వకేట్స్తో మాట్లాడటానికి. అక్కడ పోయిన తర్వాత విషయం తెలుస్తుంది. థ్యాంక్ యూ. కోర్టు మీద మనం ఏం కామెంట్ చేయలేము. దట్స్ వాట్, ఇప్పుడు 19th రోజు మళ్ళీ ఉంది, సుప్రీంకోర్టులో ఉంది కేసు. మా అడ్వకేట్స్తో వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. 19th నాడు తెలుస్తారు మాకు. థ్యాంక్ యూ.